తూర్పుగోదావరి జిల్లా బెక్కువోలు మండలంలోని పలు గ్రామాల్లో 21 బైకులను దొంగలించిన ఇద్దరు నిందితులను ఎస్ వాసు టీం అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. 17 బైకులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మరో 4 వెహికల్స్ కు ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఆ వాహనాలకు సంబంధించిన వ్యక్తులు ఆర్సీ బుక్లు తీసుకుని వస్తే బైకులను అప్పచెప్పడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాసు టీం ను ఎస్పీ అభినందించినట్లు డిఎస్పీ పేర్కొన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ ఎం రవీంద్రబాబు రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న అంటే 3/10/2021 బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బిక్కవోలు ఎస్ఐపి వాసు వాళ్ళ సిబ్బందితో కలిసి కెనాల్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బండ్లో వెళ్తా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి ఒకతని పేరు ఈరబోయిన శ్రీను, సన్ ఆఫ్ బలరామ కృష్ణమూర్తి కొంకుదురు, అలాగే ఆమలదాసు నాగరాజు అలియాస్ రాజు, సన్ ఆఫ్ శ్రీను తాపేశ్వరంగామ. వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసే బైక్ AP05BA4458. దీని గురించి చెక్ చేయగా ఇది బికోవల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 213/2021. దీని ఈ కేసులో చోరీ అయినది అంటే దొంగబండిగా గుర్తించి వాళ్ళను తీసుకొచ్చి మొత్తంగా ప్రశ్నిస్తే దాదాపు 25 బండ్లు రికవరీ చెప్పారు. అంటే 25 బండ్లు వీళ్ళు ఈ మధ్యకాలంలో దొంగతనం చేసినట్టుగా తెలిసి మొత్తం 25 బండ్లను రికవర్ చేయడం జరిగింది. ఈ 25 బండ్లను గురించి ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెక్ చేస్తే 25 బండ్లకు గాను కేవలం 18 బండ్లకు మాత్రమే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఈ 18 బండ్లు ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ అంటే బిక్కవోలు పోలీస్ స్టేషన్లో 4, రాయవరంలో 3, రంగంపేట 2, రాజనగరం 1, మండపేట రూరల్ 3, అంగరా 1, రామచంద్రపురం 2, కరప 1, గొల్లపాలెం 1, ద్రాక్షరామ 1. ఇవి కాకుండా మిగతా 7 బండ్లు ఏవైతే ఈ దొంగ బండ్లు సీజ్ చేసిన బండ్లు ఉన్నాయో వీటికి ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు. దీని ఓనర్లు ఎవరైతే అంటే ఈ మధ్యకాలంలోగా ఎవరైనా బండ్లు పోగొట్టుకొని ఉంటే వాళ్ళు ఒకసారి ఆర్సీ తీసుకొని వస్తే వాళ్ళకి సంబంధిస్తే దాని గురించి ఎఫ్ఐఆర్ వేసుకొని ఆ బండి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పైన మొత్తంగా 25 మోటార్ బండ్లు వాల్యూ అంటే ఇవి చాలా మటుకు కొత్త బండ్లు ఉన్నాయి. కొన్ని వీటి వాల్యూ సుమారుగా ఒక 15 లక్షల దాకా ఉండొచ్చు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వాసు, అలాగే పీసీ వీరబాబు, పీసీ కే శ్రీనివాసు, అలాగే రాయవరం పీసీ ఒక అతను ఉన్నాడు 1039 మరియు హెచ్సి 1368, వీళ్ళ మంచి ప్రతిభ కనబరిచినందుకు గాను ఎస్పీ గారు వీళ్ళందరినీ ప్రైస్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ రివార్డ్ రోల్ కూడా పంపడం జరుగుతుందండి. అలాగే నిన్న సాయంత్రం ఒక పెద్ద ఇది నాట్సారా రైడ్ కూడా బిక్కవోలు పోలీస్ స్టేషన్ పి వాసు ఆధ్వర్యంలో కండక్ట్ చేశారు. దీని మీద క్రైమ్ నెంబర్ 21/219(7B)(8B) ఆఫ్ ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ కేసులో దాదాపు 3000 లీటర్ల బెల్లం ఊట, అలాగే 60 బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 60 లీటర్ల నాట్సారాను, ఇంకా దానికి ఏదైతే ఈ నాట్సారా తయారు చేయడానికి ఉపయోగించే ఈ సామాను, స్టీల్ సామాను, అలాగే గ్యాస్ బండా ఇవన్నీ స్వాధీనం చేర్చుకొని ఆ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది.